అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ప్రకాశం జిల్లా పామూరు మండల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పామూరు మండలంలోని కమ్మవారిపాలెంలో గురువారం అక్రమ మద్యం తరలిస్తుండగా మద్యం బాటిళ్లను పామూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పామూరు ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ, గురువారం పామూరు మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో పుట్టా చెన్నకేశవుల వద్ద నుండి 43 మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అక్రమ మద్యం అమ్మకాలు జరిపినా, బెల్ట్ షాపులు నిర్వహించినా, అలాగే నాటుసారా తయారీ వంటి వాటి కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ హెచ్చరించారు. అలాగే మండలంలో నిర్వహించే బహిరంగ ప్రదేశాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అటువంటివి కానీ తెలిసి జరిగితే తమకు వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా సురేష్ తెలియజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.